నమస్తే, వెల్కమ్ టు హాట్ టాపిక్. నేను మీ బ్రహ్మనాయుడు. టీడీపీ జనసేన సీట్ల పంపకాలు అనేది కాస్త ఇబ్బందికర పరిస్థితిగా మారింది. జనసేనకి ఎన్ని సీట్లు అనే దానికి సంబంధించి గత 2 రోజుల నుంచి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రకరకాల కథనాలు, రకరకాల నియోజకవర్గాలు, రకరకాల అభ్యర్థుల పేర్లు, ఇంకా చెప్పాలంటే జనసేన అధినేతకు కూడా తెలియని అభ్యర్థుల పేర్లు. అంటే నేను వీళ్ళకి సీట్లు ఇస్తున్నానా, వీళ్ళకి ఇస్తానని అసలు హామీ ఇచ్చానా, వీళ్ళకి ఇస్తానని అసలు కమిట్మెంట్ ఇచ్చానా అని జనసేన అధినేత సైతం కూడా ఆలోచించేటువంటి అభ్యర్థుల పేర్లు కొన్ని నియోజకవర్గాల్లో రావటం అనేది నిజంగా హాస్యాస్పదం. కొన్ని ప్రచార మాధ్యమాలు ప్రత్యేకించి చెప్పాలంటే వారికి నచ్చినట్టు, వారికి ఇష్టానుసారంగా, అదేవిధంగా వారికి అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తుల పేర్లు, అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తుంది. గతంలో కూడా ఒక ప్రధాన వార్తాపత్రిక ఎంపీ అభ్యర్థులు పేర్లను ప్రకటించేసింది. అంటే తెలుగుదేశం జనసేన అధినేతలు ప్రకటించాల్సినటువంటి పేర్లను, అభ్యర్థుల పేర్లను మరి వారికే తెలియకుండా, వారి పర్మిషన్ లేకుండా, వారి సంతకం లేకుండా మరి ఏ విధంగా బయటకు వస్తాను, ఏ విధంగా అంటే డిక్లరేషన్ ఏ విధంగా చేస్తారు ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఈ పార్టీ పోటీ చేస్తుందని అనేటువంటి అనాలసిస్ చేయొచ్చు. తప్పులేదు, అనాలసిస్ ఎవరైనా చేయొచ్చు. లేదా ఈ అభ్యర్థికి ఇస్తే బాగుంటుందని అనాలసిస్ చేయొచ్చు. కానీ ఈ నియోజకవర్గం ఈ పార్టీ పోటీ చేసేస్తూ ఉంది, ఈ నియోజకవర్గంలో ఇతనే అభ్యర్థి, ఈ పార్టీ ఇన్ని సీట్లకే పరిమితం అయిపోయింది అనేటువంటి కన్ఫర్మేషన్ ఆ పార్టీ అధినేత ఇవ్వకుండా కావాలని ఉద్దేశపూర్వకంగా కొన్ని వార్తాపత్రికలు, ప్రసార మాధ్యమాలు వారికి నచ్చినటువంటి రీతిలో వారు ఇవ్వటం మీద రాజకీయ పార్టీల అధినేతల యొక్క ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా 3 పేజీల లేఖ మాజీ హోంమంత్రి, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు హరిరామ జోగయ్య గారు 3 పేజీల లేఖాస్త్రాన్ని సంధించారు. సీట్లకు సంబంధించి అసెంబ్లీ సీట్లు జనసేన తెలుగుదేశం మధ్య జనాభా నిష్పత్తులు జరగబోతున్నాయా అంటూ హెడ్డింగ్ పెట్టినటువంటి కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు చాలా ఘాటుగా 3 పేజీల లేఖాస్త్రాన్ని సంధించారు. దీని మీద అయితే పెద్ద ఎత్తున టీడీపీ జనసేన వర్గాల చర్చ జరుగుతూ ఉంది. అయితే జనాభా దామాష ప్రకారం అదేవిధంగా గౌరవప్రదమైనటువంటి సీట్లను ఖచ్చితంగా జనసేనకు ఇచ్చేలా తెలుగుదేశం కూడా ముందుకు రావాలనేటువంటిది ఈ లేఖ యొక్క సారాంశం. మొత్తానికి పొత్తులపై బీజేపీ కూడా ఒక క్లారిటీతో వచ్చినట్టుంది. టీడీపీ బీజేపీ జనసేన కలిసి పోటీ చేయడానికి అయితే రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ 10 అసెంబ్లీ స్థానాలు, 6 ఎంపీ స్థానాలు కోరుకుంటున్నట్టయితే తెలుస్తోంది. మొత్తానికి సీట్ల లెక్కపై హరిరామ జోగయ్య సంచలనమైనటువంటి లేఖలు అనేటువంటి అంశాలు చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం ఎస్వి బాబు గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా చందు శ్రీనివాస్ గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు మనతో జూమ్కలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సింగళూరు వెంకటేష్ గారు, రాజకీయ విశ్లేషకులు మరియు సుప్రీంకోర్టు అడ్వకేట్ మనతోటి జూమ్కల్లో జాయిన్ అయ్యారు. రైట్, ముందుగా చందు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు, ప్యానెల్లో ఉన్న వెంకట్ గారికి, బాబు గారికి గుడ్ మార్నింగ్ అండి. ఏంటి చందు గారు, మొత్తానికి 3 పేజీల లేఖ, జోగయ్య గారు ఇంత ఓపిక ఎక్కడ ఉంది ఆయనకి, అసలు 3 పేజీల లేఖ రాశారా? సార్, ఇక్కడ ముందుగా ఈ ప్రైమ్ 9 వీక్షకులకి మీకు గుడ్ మార్నింగ్ చెప్తూ, ఆయన తీసుకున్న 3 పేజీల లెటర్లో ఎక్కడ ఏ ఒక్క పదం కూడా తప్పలేదు. అవును, ఉన్నది ఉన్నట్టుగా ఆయన భయపడకుండా 8 దశాబ్దాల రాజకీయ జీవిత అనుభవంలో ఆయన చూడని పోస్ట్ లేదు. ఇన్ఛార్జ్ సీఎం గా చేశాడు, హోమ్ మినిస్టర్ చేశాడు, మంత్రిగా చేశాడు. ఆయన కమిట్మెంట్, డెడికేషన్ కి నేటి తరం రాజకీయ నాయకులకి ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాత. అటువంటి జోయ్ గారు ఏం చెప్పాడు, ఆయన ఆయనకే పోస్ట్ ఒక రాజ్యసభ సభ్యుడు కావాలన్నా లేకపోతే వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే కావాలని చెప్పాడు. అట్లా సప్రెసర్ గ్రూప్స్, ఏదైతే రాజ్యాధికారం దూరంగా ఉంటున్న పొడుగు బలహీన వర్గాలతో పాటు, మైనార్టీలతో పాటు, ఈనాటికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాధిక దూరంగా ఉన్న 25% సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కాపు, తెలగ బలిజలు తో పాటు తూర్పు కాపులు కూడా రాజ్యాధికారులు రావాలని అంటారు తప్ప, వాళ్ళందరి తరఫున ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలనుకోవటమే తప్ప ఏంటి సార్ ఇది? ఆయన అడుగుతున్నాడు 4% కమ్మవారు, ఓన్లీ రెడ్లు 6% అన్నారు. మనకున్న సమాచారం ప్రకారం 3% కమ్మవారు ఉన్నారు, 8% రెడ్లు ఉన్నారు. అంటే 8-3-11 పోతే ఈ రాష్ట్రాన్ని పరిపాలించేది 89% సప్రెసర్ గ్రూప్స్, వాళ్ళకి హక్కులు లేవా, అధికారాలు లేవా, వాళ్ళు ఆ సీట్లో కూర్చోవాలనే ఆలోచన లేదా? ఎన్నాళ్ళు వీళ్ళిద్దరినే పల్లకెళ్ళి మోస్తారండి? శాసించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రమ్మని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇప్పుడు అదే పందాలో వెళ్తున్నారు కాపులు, చాలా ఆలోచనతో వెళ్తున్నారు. మిగతా కులాలను కలుపుకొని పోవమంటున్నాడు.
అలానే వెళ్తున్నారు. పెద్దన్న పాత్ర పోషించమన్నాడు, అలానే వెళ్తున్నారు. ఏం చెప్పినా ఆయన చెప్పింది తూచా తప్పకుండా చేస్తుంటే ఇక్కడ ఏంటంటే రాజకీయాలు అతి మంచితనం కూడా మంచిది కాదు సార్. ఇప్పుడు ఆయన పాపం చూసి చూసి జోయ్ గారు ఏమి రాశాడు, కొన్ని ఎల్లో మీడియా, మీకు తెలిసిన విషయమే, పేర్లు చెప్పినా భయపడాల్సిన అవసరం లేదు. ఒక ఆంధ్రజ్యోతి ఈనాడు, పవన్ కళ్యాణ్ లక్షల మంది జనం వస్తే 12 పేజీ 14 పేజీలు ఉంటుంది ఆ న్యూస్. అదే లోకేష్ బాబు దగ్గర 1000 మంది, చంద్రబాబు నాయుడు కోసం 2000 మంది వచ్చినా ఫస్ట్ పేజీలో ఉంటుంది. అంటే తరతరాల నుంచి ఆ పత్రికలు వాళ్ళు కాపాడుతూ ఉన్నాయి. మీకు తెలుసు, మనకు తెలియదు. అంటే వీళ్ళకి మంచి చేద్దాం అనుకుంటున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారిని పెంచి చూపించి, పవన్ కళ్యాణ్ తగ్గు చూపించి, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే జనసేన స్థానాల్లో అంత స్థాయి, ఆర్థిక బలం, అంగబలం లేదని చూపించి జనంలో ఆ క్రియేషన్ క్రియేట్ చేసి ఏంటి సార్ ఇది భిక్షమే అని వేస్తున్నారు సార్. 25-27 సీట్లు 175 సీట్లు 2014 పరిస్థితి ఏంటి? 2014లో మీ అనుభవం వ్యక్తి రాష్ట్రానికి కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు సీఎం చేసింది ఎవరండి? పవన్ కళ్యాణ్ కాదా? అన్కండిషనల్ గా ఒక పోస్ట్ కూడా తీసుకోకుండా ఆ రోజు అనుభవం ఏమైంది? 2019 విడిగా పోటీ చేస్తే మీకేమైంది? ఓడిపోయారు కదా. 2024లో ఈయన కలిసి స్నేహాస్తం కోసం మీరు తప్పిస్తా ఉంటే ఆయన అన్కండిషనల్ గా కేడర్ కూడా చెప్పకుండా కేడర్ నా మాట వింటారని చెప్పేసి ఆ రోజు సపోర్ట్ చేస్తే మీరు చెప్పేది ఏంటండి? ఆయనకి ఏంది 25 భిక్ష వేస్తారా? ఇదేమన్నా ఇదే పత్రికలు ఇవిలే మహా టీవీ అంట, అదొకటి ఇక టీవీ 5 తర్వాత ఏబిఎన్ ఈటీవీ ఇయ్యనండి ఇంకా. అంటే వీళ్ళేనా ఇక, వాళ్ళు పోతే వీళ్ళు, వీళ్ళు పోతే వాళ్ళేనా? ఎంత ఎన్నాళ్ళు పల్లకెళ్ళి మోస్తూ ఉండాలి సార్ సప్రెస్ గ్రూప్స్? ఆయన అడిగింది ఒకటే, 50 సీట్లు ఉన్నాడు. నేనైతే 60 సీట్ల పైనే జనసేన పోటీ చేయాలి. దాంట్లో కాపులతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీలు అందరు కూడా. అదే ఆయన 6 ఎంపీలు అడుగుతున్నాడు, 6 ఎంపీలు కాదు దాదాపు 11 ఎంపీలు జనసేన పోటీ చేయాలి. 6 ఆయన అడుగుతుందేంటి? లెక్క కూడా ఉంది సార్ ఆయన ఎవిడెన్స్, ఆయనకి ఏమి ఆయన అడిగిందంటూ ఇప్పుడు మొత్తం యావత్ జాతి ఆయన గురించి నిన్న అనేక ఛానల్స్, మీలాగే అన్ని ఛానల్స్ ప్రముఖంగా డిబేట్ పెట్టి అందరు కూడా బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, చివరికి వైసీపీ కూడా జోయ్ గారు చెప్పింది కరెక్ట్ అన్నారు. ఎందుకు ఈ పరిస్థితి ఏంటి సార్? అనకాపల్లి, కాకినాడ, నర్సాపురం, మచిలీపట్నం, గుంటూరు, రాజంపేట, ఈ 6 అడుగుతున్నారు. ఈ 6తో పాటు రాజమండ్రి, అమలాపురం, విశాఖపట్నం, విజయనగరం, తిరుపతి, ఈ కూడా కాపులే. చివరికి నర్సాపురం కూడా జోయ్ గారు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేశాడు ఆయన. గెలిచిన సీట్ ఇవ్వాలి, అమలాపురం ఇవ్వాలి, ఏంటి వ్యూహాత్మ తిరుపతి ఇవ్వాలి, విశాఖపట్నం తూర్పు కాపులకి ఇచ్చారు వైసీపీ పార్టీ, తూర్పు కాపులకి ఇచ్చి బొత్స ఝాన్సీని గారిని పెట్టారు అక్కడ. వ్యూహాత్మక ఎవరిని ఇవ్వాలి అక్కడ? ఇప్పుడు గేదె శ్రీనిబాబు గారు అంటారు మొదటి వాళ్ళు తూర్పు కాపులు, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం రైతుల కోసం, యువత కోసం పనిచేసిన వ్యక్తి. ఎప్పుడు కూడా వేరే ఆంధ్ర నుంచి అక్కడికి వెళ్ళి మైగ్రేట్ అయ్యి అక్కడ సీట్లు కొంటారు, సూట్ కేసులు తీసుకెళ్తారు, సంపాదించుకుంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళకి అవసరం లేదా? ఇప్పుడు టీడీపీ కూడా ఏం చేస్తుంది? గుంటూరు కమ్మ సామాజికవర్గం చెందిన వ్యక్తి భాష్యం రామకృష్ణ అంట, లేకపోతే విజయవాడ కేశినేని చిన్ని అంట, విశాఖపట్నం బాలకృష్ణ అల్లుడు భరత్ అంట, ఇకపోతే కృష్ణదేవరాయలు నర్సాపేట అంట. ఇకంతా కమ్మవారికే మొత్తం చేసుకుంటే ఆర్థిక పరమైన చూడండి, వ్యూహాత్మక వాళ్ళు ఆర్థికంగా కీలకమైన జంట నగరాలకు వెళ్తే వాళ్ళే ఉంటారు. ఓట్లు ఎవరు వేయాలి? జనసేన వేయాలి. గుంటూరులో గుంటూరు ఎంపీలు 3.5 లక్షల ఓట్లుంటే జనసేన వేయాలి. మీరు సీట్లు మాత్రం మీకు కావాలి. ఏం సార్ ఇది? ఈలోపు వైసీపీ పార్టీ అయితే వాళ్ళు కాపుల్ని రిజర్వేషన్ పరంగా వెనకనెట్టేసి వాళ్ళకి కావాల్సిన కోరికలు తీర్చకుండా, కానీ వ్యూహాత్మకంగా వాళ్ళ అభ్యర్థులు కాపుల అభ్యర్థులు. ఇక్కడ ఇక్కడ ఒకటి చందు గారు ఇక్కడ ఒకటి ప్రధానంగా ఆలోచించాల్సిన అంశం, మీరు ఏవైతే స్థానాలు చెప్తున్నారో ఆ స్థానాలు గెలిచే స్థానాలు, లేకపోతే ఆర్థిక నగరాలుగా పేరున్నటువంటి స్థానాలు, ఒక సామాజిక వర్గం, ఇటు తెలుగుదేశం తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేటువంటి స్థానాల్ని కాపులకు రాసిచ్చినటువంటి పరిస్థితి ప్రధానంగా చెప్పాలంటే, అదేవిధంగా సప్రెస్డ్ గ్రూపులు బీసీలకు ఇచ్చిన పరిస్థితి, ఓడిపోయే స్థానాలు బీసీలకి కాపులకి ఇచ్చి మేము సామాజిక న్యాయం అమలు చేస్తున్నాం అనేటువంటి కొత్త అంశాన్ని తెర మీద తీసుకొస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు ఒక విషయం సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని బ్రహ్మనాయుడు గారు తప్పించలేదు. ఆయన సోషల్ ఈక్వేషన్స్ తో ఎప్పుడు లేకుండా విశాఖపట్నంలో ఆనాడు టి సుబ్బారామరెడ్డి కావచ్చు, మాగుంటవారి ఫ్యామిలీ కావచ్చు, పురంధేశ్వర గారు కావచ్చు, లేకపోతే అనకాపల్లి ఆయన అవంతి శ్రీనివాస్ కావచ్చు, గంటా శ్రీనివాస్ కావచ్చు, వీళ్ళందరూ స్థానికేతరు. అవునంటారా కాదంటారా? అవును. అటువంటి విశాఖపట్నంలో ఈ స్థానికులకి, అగ్ర కులాల వాళ్ళకి సీట్లు ఇస్తా ఉంటే వాళ్ళ యొక్క పాప వాళ్ళ శాంతి కాముకులు ఎవరినైనా స్వాగతిస్తారు? ఉత్తరాంధ్ర ప్రజలు వీళ్ళంతా ఎంపీలై ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు ఏమన్నా? మరి అక్కడ ఉత్తరాంధ్ర నుంచి బొత్స ఝాన్సీ గారికి ఇచ్చారంటే చాలా యువాత్మకంగా ఉన్నాడు. తూర్పు కాపు సామాజికంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆ యొక్క వర్గాలు, బీసీ వర్గాలను హక్కును చేర్చుకోవడానికి. అదే విధంగా వాళ్ళ బ్రదర్ కు ఇంకొక ఎంపీ సీట్ ఇస్తున్నాడు విజయనగరం, అదే వాళ్ళ బ్రదర్ కు ఒక ఎమ్మెల్యే సీటు. ఇట్లా యువాత్మగా ఆయన వెళ్తున్నాడు. ఆయన తక్కువ అంచనా వేయడానికి లేదు బ్రహ్మనాయుడు గారు. ఇక్కడ కాపులకి ఇచ్చాడు గుంటూరు, అది కూడా మీరు తక్కువ అంచనా వేయడానికి లేదు. అక్కడ అవతల కమ్మవారికి ఇస్తున్నారు, నర్సాపేట బీసీలకి ఇస్తున్నారు,
ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు, అభ్యర్థులు మార్చినంత మాత్రాన. అదే సమయంలో టీడీపీ జనసేన కూడా కలిసి వెళ్ళాలి. జోయ్ గారు చెప్పిన లెటర్కి వెళ్దాం సార్. బ్రహ్మనాయుడు గారు ఆయన చెప్పింది 100% కరెక్ట్. 50 సీట్లు తక్కువ కాకుండా ఇవ్వాలి జనసేనకి. అదేవిధంగా గౌరవంగా ఎంపీలు ఇవ్వాలి 6 సీట్లు. ఈ అన్నిటికంటే ముఖ్యం పవర్ షేరింగ్. చంద్రబాబు నాయుడు నోటి నుంచి 2.5 సంవత్సరాలు సీఎం పవన్ కళ్యాణ్, మన మిత్రుడు పవన్ కళ్యాణ్ ఉంటాడు, మన స్నేహధర్మం ప్రకారం పాటిద్దాం, జనసేనని అప్పుని చేర్చుకుందాం అని చెప్పితేనే ఓట్లు పోలరైజేషన్ అవుతాయి, ఓట్లు ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. లేకపోతే ఎట్టి పరిస్థితిలో కాదు. టీడీపీకి మనుగడకి ఈ ఎలక్షన్స్ అనేది అవసరం. జనసేనకి కాదు, ముఖ్యంగా జనసేన కంటే టీడీపీకి అవసరం. టీడీపీకి అవసరం అంటే 50 సీట్లు జనసేనకి ఇవ్వడానికి ఏంటి, అభ్యర్థులు లేరా? అభ్యర్థులు లిస్టు జోయ్ గారు ప్రకటించాడు, 65 నియోజకవర్గాలు బలమైన అభ్యర్థులు లేరు అనేది వారి వాదన సార్. ఇంకొకళ్ళు ఆస్ట్రేలియా నుంచి, యూకే నుంచి, అమెరికా నుంచి వస్తున్నారు సార్. వాళ్ళు ఎట్ట వస్తున్నారు అర్థం కట్ల. పవన్ కళ్యాణ్ గారు కూడా తెలియదు. చాలా మందిని కొన్ని కొన్ని ఛానళ్లు హైర్ చేసి వేయించుకుంటున్నాయి వాళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థులని. వీళ్ళ ప్రజల క్షేత్రం అంటే ఒకటి, చంద్ర గారు ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్ గా లిస్ట్ ఇచ్చేది చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూర్చొని లిస్ట్ ఇస్తారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అంత అమాయకంగా లిస్ట్ ఇచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు మీరు ఏదైతే అన్నారు, కొంతమంది కావాలని వారి వ్యక్తిగత ఇమేజ్ బిల్డ్ చేసుకోవడం కోసం మేము ఫలానా నియోజకవర్గంలో అభ్యర్థం అని చెప్పేసి చేసుకుంటారు. దానికి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు? దానికి ఆయన ఖండించలేడు కదా. ఆయన కాదు సార్, ఇక్కడ ఏంటంటే 3 పేజీల్లో ఒకటే సార్, చోయ్ గారు చెప్పిన 100% కరెక్ట్. ఆయన్ని ఫాలో అవ్వకపోతే ప్రతి నియోజకవర్గంలో కాపులతో పాటు బీసీలు మైనార్టీలు టీడీపీకి ఓట్లేయరు బ్రహ్మనాయుడు గారు, ఇది పక్క. లేకపోతే ఏమవుద్దండి, అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందా? వీళ్ళు అనుకున్నట్టు ఓటు చెల్లకుండా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లకుండా రాజకీయం చేసే అవకాశం ఉంటుందా? ఇంకొక అంశం కూడా చందు శ్రీనివాస్ గారు, ఇప్పుడు తెలుగుదేశం ఏదైతే బలమైన అభ్యర్థులకి ఉంటే పొత్తులో టీడీపీ జనసేనలో ఇస్తాము అనేటువంటి పాదం బలమైన అభ్యర్థులు, ఇదే బలమైన అభ్యర్థులు పోయినసారి తెలుగుదేశంలో 170 స్థానాల్లో పోటీ చేస్తే వాళ్ళు గెలిచింది 23 స్థానాలు అనేది ఎందుకు మర్చిపోతున్నారు? వాళ్ళందరూ బలమైన అభ్యర్థులు, ఆర్థికంగా కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు, ఒక్కొక్కరు 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు ఓడిపోయారు కదా 2019లో. ప్రజా వ్యతిరేకత మొదలైన తర్వాత ఎంత బలమైన అభ్యర్థులైనా ఓడిపోవాల్సిందే. ప్రజలు స్వాగతించడం మొదలు పెట్టిన తర్వాత ఖచ్చితంగా ఎలాంటి వ్యక్తులైనా సరే అసెంబ్లీలో అడుగు పెట్టాల్సిందే. అది ఆర్థికంగా ఎంత బలహీనైనా సరే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన కూడా స్నేహధర్మం ప్రకారం 2014 నన్ను సీఎం చేసింది పవన్ కళ్యాణే అనే ఒక ఆలోచన. 2019లో విడిగా పోటీ చేస్తే ఆయన లేకపోతే ఓడిపోయేవన్నీ ఒకటి. మూడోది, ఈ రోజు కష్టకాలంలో 55 రోజులు జైల్లో ఉన్నప్పుడు అన్కండిషనల్ గా కేడర్ కూడా తప్పకుండా స్నేహధర్మం ప్రకారం ఒక చేతిని అందిస్తే, కష్టాల్లో ఉన్న వ్యక్తి చేతిని అందిస్తే ఆ పార్టీని పైకి లేపితే ఆ వ్యక్తికి ఎలా గౌరవించుకోవాలనే ఒక ఆలోచన. ఇవన్నీ తెలిస్తే డెఫినెట్ గా ఈ పొత్తు సఫలమైంది. ముఖ్యంగా జనసేన కేడర్లో జోయ్ గారు చెప్పింది ఒకటే, నాట్ ఓన్లీ జోయ్ గారు కాదు, 20 లక్షల మంది కాపులు, తర్వాత జనసేన కేడర్లు, ముఖ్యంగా యువత, తర్వాత ఎవరైతే తటస్థులు, తర్వాత వీళ్ళందరూ కూడా ముఖ్యంగా యూత్ కొత్తగా ఓటర్లు వచ్చిన వాళ్ళు మార్పు కోసం ప్రయత్నం చేస్తారు. వీళ్ళందరూ కోరుకుంటుంది ఏంటి, ఎన్నాళ్ళు వీళ్ళేనా మాకు అవకాశం, కొత్త వాళ్ళు రావాలి, కొత్త తరం రావాలి, కొత్త వర్గాలు రావాలి, కొత్త వ్యక్తులు రావాలి. ఎప్పుడు ఎప్పుడు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేవాళ్ళు, వేల కోట్లు సంపాదించుకునే వాళ్ళు, 3-4 తరాల నుంచి రాజకీయంగా తాత పోతే కొడుకు, కొడుకు పోతే మనవడు, ఇట్లా ఇవి వీళ్ళు కాకుండా కొత్త ఫ్రెష్ బ్లడ్ రావాలి రాజకీయాల్లోకి అనేది పవన్ కళ్యాణ్ గారి ఆశయం కూడా అదే కదా. రమారెడ్డి గారు మీరు కూడా మొన్న ప్రైమ్ నైన్ జోయ్ గారు ఇంటర్వ్యూ చేసినట్టున్నారు. అవును, ఆయన పాపం ఎంపీ పింఛన్తో బతుకుతున్నాడు సార్. అవును, చాలా బాధాకరం. నేను ఇంకా జోగే గారు పెద్ద బంగ్లాలో ఉంటారేమో అనుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత బంగ్లాలో ఉంటారేమో, ఎక్కువ సార్లు ఎమ్మెల్యేగా చేశారు, ఎంపీగా చేశారు, ఎప్పుడో హోమ్ మినిస్టర్గా చేశారు కాబట్టి జగన్ గారికి ఉన్న బంగ్లాలు ఆయనకు ఉన్నాయేమో అనుకున్నాను. కానీ ఒక సాధారణమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారంటే నిజంగా షాక్డ్ చందు గారు. 68 సంవత్సరాల రాజకీయ అనుభవం, 88 సంవత్సరాల్లో ఆయన ఎవరి కోసం పాటుపడుతున్నాడు సార్? టీడీపీకి కూడా చెప్పినా, జనసేనకి చెప్పినా ఆయన ఒక్కటే, మీరు న్యాయపరంగా ఇవ్వండి, స్నేహధర్మం పాటించండి, సీఎం విషయంలో 2 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వండి, 50 సీట్లు తక్కువ కాకుండా ఇవ్వండి, అప్పుడే ఈ పొత్తులు ఫలప్రదం అవుతాయి. 100% దాన్ని అందరూ ఆహ్వానించారు. మళ్ళీ వస్తాను చందు గారు.